వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ అమ్మ చెప్పింది. సో ఈరోజు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందున్నాను. అదేంటంటే డిఐవై అన్నమాట. సో మనం యూజువల్గా అన్ని పెళ్ళిళ్ళలో చూస్తుంటాము కొబ్బరితో ఇట్లా చాలా డెకరేటివ్ ఐటమ్స్ పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తున్నారు. సో వీడియోలో ఇమేజ్ చూస్తున్నారు కదా, సో ఇది మనము డిఐవై ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అది కూడా ఇంట్లో ఉండి చాలా సింపుల్ ఐటమ్స్తో మనం క్రియేటివిటీగా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనము స్టోన్ చైన్, బాల్ చైన్, కుందన్స్, గ్లూ అండ్ మెటాలిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఇవైతే రిక్వైర్మెంట్స్ అనమాట మనము కొబ్బరి చేసుకోవడానికి, కుడకలు అంటారు అవి చేసుకోవడానికి. సో నేను ముందుగా సేమ్ సైజు కుడకల్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట. రెండు కొంచెం ఈక్వల్ సైజ్ అండ్ రౌండ్ షేప్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి మెటాలిక్ కలర్ అనమాట. సో ఇది మనకు హార్డ్వేర్ షాప్స్లలో ఇంకా పెయింట్స్ సేల్ చేసే షాప్స్లలో దొరుకుతుంటాయి. అండ్ మనకు ఒక బ్రష్ కూడా కావాలి అప్లై చేయడానికి. అండ్ నేను కుడకలు రెండు సేమ్ సైజ్ తీసుకున్నాను, వాటికి పింక్ కలర్ మెటాలిక్ కలర్ని యూజ్ చేశాను. సో ఇది ఆరడానికి ఒక 1 hour టైం పడుతుందండి. 1 hour తర్వాత సో మనం ఏవైతే మెటీరియల్స్ చూసామో ఇందాక అవి మనకు ఇష్టమున్న లైన్స్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టోన్ చైన్, తర్వాత బాల్ చైన్, తర్వాత స్టోన్ చైన్, అలా 2-4 లేయర్స్ మనం అప్లై పెట్టుకోవాలన్నమాట. మనం డిపెండ్స్ అండి, ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు పెట్టుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది ఇది. సో ఇక్కడ నేను ఒక 2-3 లేయర్స్ స్టోన్ అండ్ బాల్ చైన్ యూస్ చేశాను. తర్వాత గ్రీన్ కలర్ కుందన్స్ని అప్లై చేశాను. సో వీడియో చూడండి. అండ్ పర్ల్ చైన్ కూడా మనకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇందులో పర్ల్స్ చైన్ కూడా యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీడియోలో నేను అన్ని క్లిప్పింగ్స్ మీకు నీట్గా చూపిస్తున్నాను. సో మనకు మోస్ట్లీ ఈ మెటీరియల్స్ అన్నీ ఈజీగానే దొరుకుతున్నాయి అన్నమాట. అంటే మొత్తం మనము ఈ ప్రిపరేషన్కి మొత్తం ఆల్మోస్ట్ ఒక మనకు 200లో మొత్తం రెడీ అయిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ కూడా మిగులుతాయి అన్నమాట. అండ్ ఇది చైన్స్ వచ్చేసి మీటర్కి 25 rupees, 30 rupees అలా ఉంటాయి. సో మనకు ఒక 2-3 meters తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క చైన్. అండ్ ఈజీగా అఫోర్డబుల్లో మనకు ఈ ఐటమ్ అనేది డిఐవై రెడీ అయిపోతుంది. సో నేను ఇప్పుడు పర్ల్ చైన్ యూస్ చేస్తున్నాను, ఒక వరుస పెడుతున్నాను అంతే. ఎందుకంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది, ఎక్కువ అంటే ఎక్కువగా లేకుండా సింపుల్గా నీట్గా బాగుంటుంది. సో దాని తర్వాత నేను గ్రీన్ కలర్ కుందన్స్ అప్లై చేశాను. తర్వాత ఇలా ఫ్లవర్ షేప్లో, లీఫ్ షేప్లో నేను పింక్ కలర్ కుందన్స్ని పెడుతున్నాను అనమాట. సో మనకు కొంచెం గ్లూ కొంచెం తక్కువే పెట్టుకుంటే బాగుంటుంది. అయినా లాస్ట్లో డ్రై అయిపోయాక ఇది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అండ్ ఈ పింక్ స్టోన్స్ లీఫ్ లాగా పెట్టాను కదా, దాని మధ్యలో నేను ఒక్కొక్క స్టోన్ కూడా పెట్టాను నీట్గా కనిపిస్తుందని. సో ఈ మిగతా మధ్యలో ఉన్న పోర్షన్ని నేను బాల్ చైన్ ఆర్ స్టోన్ చైన్తో కవర్ చేశాను. సో చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇది కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.